వార్తలకు పునఃస్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకాన్ని నేటి నుంచి నిషేధించారు. అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులకు హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న చీఫ్ సెక్రటరీ ఆదేశాల ప్రకారం ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అటవీ అధికారి రోహిత్ గోబిడి దూరదర్శన్తో మాట్లాడుతూ, నేటి నుంచి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ బాటిల్స్ ను, కవర్స్ ను, ప్లాస్టిక్ ప్లేట్లను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో గాజు బాటిల్స్ లేదా స్టీల్ బాటిల్స్ ఉపయోగించేలా చూడాల్సిన గత 30 రోజులుగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. విక్రయదారులకు కూడా ఈ విషయంలో అవగాహన కల్పించామన్నారు. అవసరమైతే డీలర్స్తో మాట్లాడి ప్లాస్టిక్ రహిత ప్లేట్లను కానీ, బాటిల్స్ కానీ, కవర్లు కానీ సరఫరా చేసేలా, అవి మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. 1 లీటర్ అండ్ బిలో బాటిల్స్ కి అనుమతి లేదు. ప్రస్తుతానికైతే పెద్ద బాటిల్లు ఎలో చేస్తున్నారు. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ లోపలికి ఎలో చేయడం ఉండదు. సో ఇది మనం దీనికి మనం ఇంప్లిమెంటేషన్కి మనం అనుకున్న తేదీ 1 జూలై. సో ఇప్పుడు మనం 1 జూలై వరకు ఈ 30 రోజుల్లో ఇక్కడున్న షాప్ కీపర్స్, లోకల్ ప్రజలు, ఇతర సంఘాలు, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తోని కూడుకొని వాళ్ళందరికి అవేర్నెస్ క్రియేట్ చేయించి, మనం ఆ అవేర్నెస్తో పాటు మనం వాళ్ళకి ఆల్టర్నేటివ్స్, అంటే ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, ఏవైతే మనం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఉంటాయో ఆల్టర్నేటివ్స్, అవి ప్రొడక్షన్ చేసి సదుపాయాలకు తీసుకొచ్చి, అండ్ వాటర్ బాటిల్స్ కూడా గ్లాస్ లేదా మెటల్ గ్లాస్లో ప్రొవిజన్ ఏదన్నా కల్పించేటట్టు డీలర్స్తో కూడా మాట్లాడుతున్నాం. 360 రోజులు రోడెమ్మటి ప్లాస్టిక్ వాడకుండా నీట్గా అడవి జంతువులకు ఏ హాని కలగకుండా ప్లాస్టిక్ ఎడతాం. రోడ్డు మీద ఏదైనా వెహికల్ పడిన ఉడక రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ బండ్లు ఆపకూడదు, చెత్త వేయకూడదు, మా అడవి జంతువులకు హాని జరుగుతుందని మేము వాళ్ళని రెస్పెక్ట్ చేసి వాళ్ళ కాడ ఉన్న ప్లాస్టిక్ తీసుకొని మా సంచరాల్లో తీసుకొని ప్రతిరోజు ఈ ప్లాస్టిక్ అనేది మేము ఊరా లేకుండా శుభ్రం చేస్తాం సార్. పెట్రోలింగ్ బండి వస్తే ఉడక వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఫైన్ వేయడం అది జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఒకరిని చూసి ఒకరు ఈ అడవిలో వెహికల్స్ ఆపడం, ఈ కోతలకు ఆహారం వేయడము, మీరు ఒకరిని చూసి ఒకరు యూజ్ చేయకుంటే ఈ అడవిలో ప్లాస్టిక్ అనేది మనం అరికట్టవచ్చు.